మీకు ఒకసారి జస్ట్ చూపిస్తున్నాను కేక్ ఎలా వచ్చిందనేది. వాల్నట్ డేట్ కేక్ మన షుగర్ లేకుండా ఎంత చక్కగా మంచి సాఫ్ట్ టెక్స్చర్తో వచ్చిందో. ఇది మనం టీ టైంలో తీసుకోవచ్చు, పిల్లలు బ్రేక్ఫాస్ట్కి కూడా ఇవ్వచ్చు. సో ఇప్పుడు పదండి రెసిపీలోకి వెళ్ళిపోతాము. పిక్కల్ రిమూవ్ చేసిన ఖర్జూరం 2 కప్స్ తీసుకుని వేడి పాల్లోని నానబెట్టుకోవాలి. ఖర్జూరం 2 కప్స్ తీసుకున్నట్లయితే 1 కప్ పాలు తీసుకోవాలి. వేడి పాలు తీసుకున్నట్లయితే ఖర్జూరం తొందరగా సాఫ్ట్ అవుతుంది. సో ఇది ఒక 1/2 అవర్ పాటు మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాము. మనకి మార్కెట్లో డీసీ డేట్ ఖర్జూరం దొరుకుతుంది లైన్ డేట్స్లోని, అదన్నా తీసుకోండి. లేదంటే మీరు పిక్కలు రిమూవ్ చేసుకున్నా పెట్టుకోండి. సో ఇది పక్కన పెట్టుకున్న తర్వాత ఒక 1/2 అవర్ తర్వాత తీసి చూద్దాం ఎలా ఉందో. ఇదండి ఇలా ఉంది, సాఫ్ట్గా అయింది, బాగా నానింది. ఈ నానిన ఖర్జూరాన్ని మనం మిక్సీలో వేసుకుని మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. మనం కచ్చా పచ్చాగా చేసుకున్నా పర్వాలేదు, ఒకవేళ పిల్లలు కనుక ముక్కలు తగిలితే ఇష్టపడరు కదా చాలామంది పిల్లలు, అలా కనుక అయినట్లయితే మీరు దాన్ని ఫైన్ పేస్ట్ కింద చేసుకోండి. దీన్ని నేను మిక్సీ చేసుకున్నాను. సో ఈ రకంగా సాఫ్ట్ పేస్ట్ వచ్చింది. ఇందులోకి మనం 1/2 కప్ పెరుగు వేసుకుందాము. మీ దగ్గర మెజరింగ్ కప్స్ ఉంటే అలా తీసుకోండి, మెజరింగ్ కప్తో లేని వారు మీరు ఏ కప్తో అయితే మెజర్మెంట్ తీసుకుంటున్నారో దానికి 1/2 కప్ తీసుకోండి. తర్వాత ఆయిల్ వచ్చేసి ఏదన్నా ఆయిల్, వెజిటబుల్ ఆయిల్ యూజ్ చేయండి, స్మెల్ రాకుండా ఉండే ఆయిల్ ఏదన్నా సరే. 3/4 కప్ తీసుకోండి. 3/4 కప్ అంటే మనం ఏ కప్తో అయితే మనం మెజర్మెంట్ తీసుకుంటున్నామో దానికి కొంచెం తక్కువ తీసుకోండి, అది 3/4 కప్ అవుతుంది. దీన్ని బాగా కలుపుకోవాలి. మనం ఆయిల్ పెరుగు వేసాం కదా, అవన్నీ బాగా కలిసేటట్టుగా మనం మిక్స్ చేసుకోవాలి. హ్యాండ్ విస్క్తో అన్నా చేయండి, లేదంటే మిక్సర్ జార్లో వేసేసి ఒకసారి ఒక 1 మినిట్ 2 మినిట్స్ మీరు మిక్ గ్రైండ్ చేసేసి బ్లెండ్ చేసేసినట్లయితే మీకు అంతా బాగా కలిసిపోతుంది. ఇప్పుడు ఒక 1/2 కప్ పాలు వేసుకుందాము. పాలు వేసుకుని ఇప్పుడు మనం మిక్సర్ జార్లో వేసుకుంటే బెస్ట్. నేను హ్యాండ్ విస్తో చేస్తున్నాను కాబట్టి ఇలా ఒకటి ఒకటి వేసుకుని మిక్స్ చేసుకుంటున్నాను, బాగా కలుస్తుందని. మీరైతే పాలు కూడా వేసేసుకుని మీరు మిక్సర్లో 1 మినిట్ పాటు గట్టిగా మీరు బ్లెండ్ చేసినట్లయితే బాగా మిక్స్ అయిపోతాయి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా. ఇప్పుడు దీన్ని మనం ఒక పక్కన పెట్టుకుని పిండి తీసుకుందాము. నేను గోధుమ పిండి తీసుకున్నాను, 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను. 2 కప్స్ డేట్స్ తీసుకున్నాను కదా, అలాగే 2 కప్స్ గోధుమ పిండి తీసుకుంటున్నాను. దీన్ని బాగా జల్లించుకుందాము. జల్లించుకోవడం ఎందుకంటే మనకి కేక్లోకి అంటే పిండిలోకి ఎయిర్ వెళ్ళి మనకి కొంచెం ఫ్లఫీగా వస్తుందని జల్లించుకుంటాము. సో దీంట్లో వచ్చిన పొట్టు మీరు రిమూవ్ చేయకండి, అందులోనే మళ్ళీ వేసేయండి. ఇప్పుడు బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్ తీసుకున్నాను, అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకున్నాను ఇందులో. అవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత బాగా కట్ చేసి పెట్టుకున్న నట్స్ ఉన్నాయి కదా, వాల్నట్స్, తర్వాత డేట్స్ కూడాని, అవి ఒక బౌల్లోకి తీసుకుని కొంచెం గోధుమపిండి వేసుకుని దాన్ని బాగా మిక్స్ చేసుకున్నట్లయితే మనకు అవి అంటుకుపోకుండా ఉంటాయి కేక్ బ్యాటర్లోకి వెళ్ళిన తర్వాత. సో ఇలా పిండితో మిక్స్ చేసుకుని అప్పుడు మనం పిండిలో వేసుకుందాము. ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి పిండి అంతా బాగా కలుపుకుందాము. ఇప్పుడు మనం ఖర్జూరం పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాము. ఇది కొంచెం స్లోగా కలపండి, ఫాస్ట్గా కలపద్దు. నేను ఇక్కడ ఎఫెక్ట్ పెట్టడం వల్ల మీకు అలా అనిపిస్తుంది, కానీ మన బ్యాటర్ ఎప్పుడు కూడా, కేక్ బ్యాటర్ ఎప్పుడు కూడా నెమ్మదిగా కలుపుకోవాలి. నెమ్మదిగా కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాం కదా, సో అవి యాడ్ చేసినప్పుడు మనకి కొంచెం కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుందన్నమాట, బబుల్స్లో వస్తాయి. సో అవన్నీ కొలాప్స్ అయిపోకుండా ఉండాలంటే మనం కొంచెం స్లోగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకుంటే మనకి కేక్ మంచిగా సాఫ్ట్గా వస్తుంది. బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకోవాలి మనం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి పిండిలోకి మనం ఈ పేస్ట్ వేయటం వల్ల అడుగును కొంచెం పిండి ఉండిపోతుంది, మీదంతా బాగా కలుస్తుంది, కిందన కలవకుండా ఉంటుంది. సో కింద నుంచి పై వరకు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మనం. నేను దీంతో మిక్స్ చేయటం నాకు సరిగ్గా కుదరలేదు కాబట్టి నేను స్క్రేపర్ యూజ్ చేస్తున్నాను. స్క్రేపర్తోనే అయితే బాగా వస్తుంది నాకు. సో ఇలా కింద నుంచి పై వరకు కూడా బాగా మిక్స్ చేసుకోండి.
ఇంకొక విషయం ఏంటంటే గోధుమ పిండిలు అన్నీ ఒకలా ఉండవండి. కొన్ని ఏంటంటే ఎక్కువ లిక్విడ్ని అబ్జార్బ్ చేస్తాయి, కొన్ని తక్కువ లిక్విడ్ని అబ్జార్బ్ చేస్తాయి. అందుకనే మనం లాస్ట్లో మన బ్యాటర్ కన్సిస్టెన్సీని చెక్ చేసుకుని ఒకవేళ ఇంకా పాలు పడితే కనుక మనం ఒక హాఫ్ కప్ వరకు పాలు యాడ్ చేసుకోవచ్చు. నేను చూపిస్తున్నాను కదా మీకు ఆ రకంగా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మీరు కొద్దిగా పాలు హాఫ్ కప్ వరకు యాడ్ చేసుకోవచ్చు. అదే ముందుగా యాడ్ చేసేసుకున్నట్లయితే అది పలుచగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే మనం బ్యాటర్ అంతా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్ లో కన్సిస్టెన్సీ చూసుకుని అప్పుడు మనం పాలు యాడ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న మెథడ్ ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారు. మనం అంటే ఒకసారి రౌండ్ గా మిక్స్ చేసుకుని మధ్యలో కట్ చేయాలన్నమాట, దాన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారు. జనరల్ గా కేక్స్ ఎప్పుడు కూడా ఈ మెథడ్ లోనే మనం మిక్స్ చేయాలి. ఇంకోటి వెనిలా ఎసెన్స్ యాడ్ చేయడం నేను మర్చిపోయాను, సో ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇది మీరు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకున్నట్లయితే మీకు ఫ్లేవర్ మంచిగా వస్తుంది, పిల్లలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు తినడానికి. ఒకవేళ అది లేని వాళ్ళు ఏంటంటే ఇలాచీ పౌడర్, యాలకుల పౌడర్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు, లేదా రెండు కూడా యాడ్ చేసుకున్నా బాగానే ఉంటుందండి. ఇప్పుడు ఒక కేక్ టిన్ తీసుకోండి, కేక్ టిన్ లేకపోతే మీ దగ్గర ఏదన్నా అల్యూమినియం టిన్ తీసుకోండి. దాన్ని గ్రీస్ చేసుకోండి, కొంచెం ఆయిల్ వేసి లేదంటే బటర్ కానీ వేసి కొంచెం పిండి జల్లి గ్రీస్ చేసుకుని పెట్టుకోవాలి. అందులోకి మనం ఈ కేక్ బ్యాటర్ని తీసుకుందాం. నా కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ చూడండి ఎలా వచ్చిందో. సో దీన్ని మనం ఈ కేక్ టిన్లోకి తీసుకుందాము. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కూడా యూజ్ చేయొచ్చు. బటర్ పేపర్ యూజ్ చేసినట్లయితే మనకు అన్మోల్డ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. దీన్ని ఇలా ఫిల్ చేసుకుని ఒక 2-3 సార్లు ట్యాప్ చేసినట్లయితే మనకి సర్ఫేస్ కూడా ప్లెయిన్ గా వస్తుంది. ఎయిర్ బబుల్స్, పెద్ద ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే అవి కూడా కొలాప్స్ అవుతాయి. సో పైన మీరు కొన్ని నట్స్ డెకరేషన్ కి వేసుకోండి, టేస్టీగా కూడా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. నట్స్ తర్వాత కొంచెం ఖర్జూరం చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని అవి కూడా వేసుకోండి. మీ పిల్లలు కనుక ఇష్టం లేకపోతే మీరు ఈ ప్రాసెస్ని స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఒక ప్యాన్లో 1½ కప్ సాల్ట్ వేసుకుని ప్రీహీట్ చేద్దాము. అందులో మీరు స్టాండ్ పెట్టుకోండి. ఇది 1-10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసిన తర్వాత 1 అవర్ పాటు స్లో ఫ్లేమ్లోని మనం కేక్ని బేక్ చేయాలి. 1 అవర్ తర్వాత మీరు టూత్ పిక్ ఇన్సర్ట్ చేసి టెస్ట్ చేయండి. టూత్ పిక్ క్లీన్గా వస్తే కనుక కేక్ బేక్ అయినట్టు. సో నా కేక్ ఇలా వచ్చిందండి, ఫుల్లీ బేక్ అయ్యి. సో ఇప్పుడు మనం దీన్ని అన్మోల్డ్ చేద్దాం. కేక్ బాగా కూల్ అయిన తర్వాతే మనం అన్మోల్డ్ చేయాలి ఎప్పుడూని. సో ఈ విధంగా నైఫ్ సాయంతో దీన్ని అన్మోల్డ్ చేద్దాము. సో ఇది అన్మోల్డ్ చేసిన తర్వాత మీరు నచ్చిన షేప్లో కట్ చేసుకుని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. బ్రేక్ఫాస్ట్లో కానీ, పిల్లల లంచ్ బాక్స్లో కానీ మీరు ఇది ఇచ్చినట్లయితే చాలా హెల్దీ, చాలా టైం వరకు కూడా పిల్లలు ఆకలిని హోల్డ్ చేయగలుగుతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ప్యాన్, నా ప్యాన్ చూసారు కదా, నేను యాక్చువల్లీ ఇది బ్రెడ్ ప్యాన్ లోని నేను బేక్ చేశానండి. సో మనం ఎప్పుడైనా కేక్ బేక్ చేసేటప్పుడు ఒకటి చెక్ చేసుకోవాలి, మన ప్యాన్ ఫ్లాట్గా ఉంటే చాలా మంచిది. నాది హైట్ ఎక్కువ ఉండటం వల్ల చాలా ఎక్కువ టైం పట్టిందండి బేక్ చేయడానికి, ఆల్మోస్ట్ 1 అవర్ 15 మినిట్స్ పట్టింది. సో మీరు ఎప్పుడు కూడా ఒకటి చూడండి, హైట్ తక్కువ ఉండే వాటిలోనే మీరు బేక్ చేసుకోవాలి. అలా అయితే మీకు తక్కువ టైంలోనే ఫాస్ట్గా అవుతుందనమాట కేక్ బేకింగ్.